29 ఏళ్ల కుర్రాడు ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. ఠాక్రే వారసుడిగా తొలిసారి ఎన్నికల్లో పాల్గొనడమే కాదు, భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేవలం వర్లి నియోజకవర్గంలోనే కాదు, ఆదిత్య ఠాక్రే ప్రభావం మహారాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకున్నారు. మహారాష్ట్రకు కొత్త కుర్రాడొచ్చాడు. వర్లీ నుంచి ఘన విజయం సాధించిన ఠాక్రే వారసుడు. ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే ఎఫెక్ట్. శివసేనను బాల్ ఠాక్రే 1966లో స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఠాక్రే వారసుడు ఆదిత్య ఎన్నికల్లో పాల్గొన్నారు. వర్లీ నుంచి ఘన విజయం సాధించారు. అటు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన అదరగొట్టింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ గణనీయంగా పుంజుకుంది. అయితే దీని వెనుక యువనాయకుడి కృషి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్లను ఆకర్షించడంలో ఆదిత్య ఠాక్రే కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. శివసేన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు ఆదిత్య ఠాక్రే. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకోవడం మాత్రమే కాదు, సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకున్నారు. పక్కా మాస్ లీడర్గా కనిపించే ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనగానే ఆసక్తి పెరిగింది. అయితే శివసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వర్లీ ఒకటి. కానీ ఇక్కడ ఆదిత్య ఠాక్రే విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఆదిత్య ఠాక్రే ప్రచారం కూడా వినూత్నంగా సాగింది. తన తాత బాల్ ఠాక్రేకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్లారు ఆదిత్య ఠాక్రే. ఒకప్పుడు దక్షిణాది నుంచి ముంబైకి వచ్చిన వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్ ఠాక్రే. బజావో పుంగి, హటావో లుంగి అంటూ దాడులు చేశారు. కానీ ఆదిత్య మాత్రం తన తాత మాటకు భిన్నంగా వ్యవహరించారు. వర్లీ ఎన్నికల ప్రచారంలో లుంగితో కనిపించారు. ఈ వార్తను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా శివసేన మరాఠా పార్టీ అనే ముద్ర నుంచి తప్పించేందుకు ఆదిత్య ఠాక్రే ప్రయత్నాలు చేశారు. దక్షిణాది సెటిలర్లను ఆకట్టుకునేందుకు లుంగి కట్టడమే కాదు, పాదయాత్రలు, బస్సు యాత్రలతో అందరినీ తన వైపుకు తిప్పుకున్నారు. తాను అందరి వాడినంటూ చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. శివసేన బలంగా ఉన్న వర్గాల్లోకి పార్టీని మరింత దృఢంగా తీసుకువెళ్లారు. అయితే ఆదిత్య మేకోవర్ మార్చడంలోనూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆదిత్య ఠాక్రే జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఆరే అటవిని రక్షించాలంటూ సాగుతున్న ఆందోళనలకు మద్దతు పలికారు. చెట్ల నరికివేతను అడ్డుకుంటామని చెప్పారు. ఇదే ముంబైలో బెస్ట్ బస్ సర్వీసుల కోసం ధర్నాలు చేశారు ఆదిత్య ఠాక్రే. ఇలా శివసేన యువ నాయకుడిగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు నేరుగా ఎన్నికల్లోకి రావడంతో పార్టీలో మరింత కీలకంగా మారారు. జన ఆశీర్వాద యాత్రలో దాదాపు 5,000 కిలోమీటర్లు తిరిగారు. ప్రజలతో మాట్లాడారు, వారితో మమేకమయ్యారు. వర్లీ ఎన్నికల్లోనే కాదు, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆదిత్య ఫేస్ ఫ్రెష్గా ఉంది. అందుకే ఆయనకు మద్దతు లభించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో సింగిల్ పార్టీగా ఎదుగుతామని బీజేపీ భావిస్తోన్న సమయంలో శివసేన పుంజుకోవడం, ఆదిత్య ఠాక్రే లాంటి యువ నాయకుడు తెరపైకి రావడం ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కలిసి వచ్చింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా శివసేనకు అడ్వాంటేజ్ వచ్చింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆదిత్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. 5 ఏళ్ల పాలనలో చేరి 2.5 ఏళ్లు పాలిద్దాం, ఇదే బీజేపీకి శివసేన చెబుతున్న మాట. తాజా ఫలితాలతో శివసేన టోన్ పెంచింది. సీఎం పదవిని పంచుకుంటే ఆదిత్య ఠాక్రేకు ఆ అవకాశం దక్కనుందని చెబుతున్నారు. ఠాక్రే సీఎం అయితే అది సంచలనమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దేశంలో యంగెస్ట్ సీఎంలు ఎవరు? ఆ హిస్టరీ ఏంటి? మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ శివసేన కూటమి విజయం సాధించిన బీజేపీకి సీట్లు తగ్గడంతో శివసేన పైచేయి సాధించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సీఎం సీటును పంచుకోవాల్సిందేనంటూ శివసేన నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సంజయ్ రాత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, సీఎం సీటును చెరి సగం కాలం పంచుకోవాలని చెబుతున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం సీటును పంచుకుంటే శివసేన సీఎంగా యువ నేత ఆదిత్య ఠాక్రే పగ్గాలు చేపడతారని చెబుతున్నారు. ఆదిత్య ఠాక్రే
శివసేన నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి నాయకుడు. వోర్లీ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. అటు శివసేన క్యాడర్ కూడా హమారా మహారాష్ట్ర హమారా సీఎం అని చెబుతోంది. సీఎం పదవిని పంచుకోవాలని శివసేన బీజేపీతో పట్టుపట్టే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆదిత్య ఠాక్రే పగ్గాలు అందుకుంటే ఆయన యంగెస్ట్ సీఎం అవుతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం ఆదిత్య ఠాక్రే వయసు 29 ఏళ్లు. ఇప్పటి వరకు 29 ఏళ్లకే సీఎం పగ్గాలు చేపట్టిన నాయకుడు లేరు. పైగా మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రానికి సీఎం పదవి అంటే మామూలు విషయం కాదు. అందుకే శివసేన కూడా ఈ రూట్లో పావులు కదుపుతోంది. బీజేపీకి మహారాష్ట్రలో జలక్ తగిలింది. గతంలో కంటే సీట్లు తగ్గడమే కాదు, ఫడ్నవీస్ ఈజీగా పార్టీని గెలిపిస్తాడనుకున్న బీజేపీ శ్రేణులకు షాక్ తగిలింది. ఈ సమయంలో శివసేన ఆఫర్ను బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలి. అయితే దేశంలో అనేక మంది యంగెస్ట్ సీఎంలున్నారు. ఇదే 29 ఏళ్లకు పుదుచ్చేరి సీఎంగా ఎంఓహెచ్ ఫరూక్ పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ అది కేంద్రపాలిత ప్రాంతం. 1967లో 29 ఏళ్లప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అసోం గణపరిషత్కు చెందిన ప్రఫుల్ల కుమార్ మహంత 34 ఏళ్లకు సీఎం అయ్యారు. 1996లో మహంత అసోం ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పెమా ఖండు 36 ఏళ్లకే సీఎం అయ్యారు. ఇక 38వ ఏట అనేక మంది యువ నాయకులు సీఎంగా పగ్గాలు అందుకున్నారు. జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా 38 ఏళ్లకు ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక నేటి వెటరన్ పొలిటీషియన్ శరద్ పవార్ 38 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం కుర్చీ దక్కించుకున్నారు. 38 ఏళ్ల పాలనలో తనదైన గుర్తింపు సంపాదించారు. ఇక హేమంత్ సోరెన్ కూడా జార్ఖండ్లో 38 ఏళ్లకే సీఎం అయ్యారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, ఫరూక్ తప్ప మిగతా అన్ని చోట్ల యువ నాయకులు 30 ఏళ్ల తర్వాత సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆదిత్య ఠాక్రే గనక సీఎం పదవి దక్కితే దేశంలో యంగెస్ట్ సీఎం కానున్నారు. ఇది నిజంగా సంచలనంగా మారనుంది. అయితే యంగెస్ట్ సీఎంలలో అత్యధిక మంది వారసులే ఉండడం గమనార్హం.